చిత్తూరు జిల్లా కుప్పంలో బోర్వెల్ వ్యాపారిని అంతమొందించడానికి మారణ హైదాలతో తిరుగుతున్న తమిళనాడుకు చెందిన కౌలేస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కుప్పం పోలీసులు. ఈ సందర్భంగా కుప్పం అర్బన్ శ్రీ శ్రీధర్ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం వానియంబడి ప్రాంతానికి చెందిన కౌలేస్ అనే వ్యక్తి కుప్పం మండలం పెదబంగారునతం గ్రామానికి చెందిన బోర్వెల్ వ్యాపారి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని వీరిద్దరి మధ్య ఈ లావాదేవీల్లో గొడవ పడటం జరిగిందన్నారు. ఈ గొడవల వల్ల బోర్వెల్ వ్యాపారి వల్ల 10 లక్షల రూపాయల వరకు నష్టపోయారని తమిళనాడుకు చెందిన నిందితుడు కౌలేస్ తనను ఆర్థికంగా నష్టపరిచారని తన కుటుంబ సమస్యలకు కారణంగా భావించి బోర్వెల్ వ్యాపారిని ఎలాగైనా అంతమొందించాలని ముందస్తు ప్రణాళికతో మారణాయుధాలతో వెంట తెచ్చుకుని వచ్చాడని తెలిపారు. ఇది గమనించిన పట్టణ ఎస్ఐ శివకుమార్ సిబ్బంది చాకచక్యంగా నిందితుడిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. అతనిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచడం జరుగుతుందన్నారు. దగ్గరికి పోయి అక్కడ పంచాయతీ చేసుకొని తిరుకుమార్ 6 లక్షలు ఇచ్చేటట్టు ఒప్పందం చేసుకున్నాడు. అది తనకి సమతంగా కాలేదు. ఇంకా నాకు సుమారు ఒక 10 లక్షల వరకు రావాలని చెప్పి చాలా విషయాల్లో గొడవలు పడడం జరిగింది. 2021వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఇతను కౌలేష్ అనే వ్యక్తి తిరుకుమార్ మీద 420 చీటింగ్ కేసు కూడా కుప్పం టౌన్ స్టేషన్లో కట్టడం జరిగింది. ఆ కేసు కూడా విచారణలో ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఇతనికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి ఇంకా దీనికి అంతటికీ కూడా కారణం తిరుకుమార్ అని చెప్పి ఇతన్ని అంతం చేసే ఉద్దేశంతో 2022వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో పెట్రోల్ పోసి తిరుకుమార్ ఇంటి మీద దాడి చేసి కాల్చడం జరిగింది. అప్పుడు ఆ ఇంటికైతే ఏం డ్యామేజ్ కాలేదు, కానీ ఒక టయోటా ఇన్నోవా కార్ పూర్తిగా కాలిపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి సుమారు 2 నెలల కిందట తిరుకుమార్ వెహికల్లో పోతుంటే అతని మీద కూడా దాడి చేసి కార్ డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్స్ తర్వాత నిన్నటి దినం ఇతన్ని పోలీసు వారిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు సమయంలో అతని వద్ద నుంచి ఒక పెద్ద వేటపడవలి, అదేవిధంగా ఒక చిన్న కత్తి, తర్వాత 2 కారంపొడి డబ్బాలు కూడా దొరికినాయి. ఇతన్ని ఈరోజు విచారించగా ఈ విధంగా మాకు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగించి మా కుటుంబంలో అన్ని సమస్యలకు కారణమైన తిరుకుమార్ని అంతమందించాలని చెప్పే ఉద్దేశంతోనే నేను మోటార్ సైకిల్లో పెట్టుకొని రావడం జరిగింది. దీనికి అంతటికీ కారణమైన తిరుకుమార్ని చంపిన తర్వాత జైలుకు పోయినా నాకేం పర్వాలేదనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పడం జరిగింది. ఇతన్ని సకాలంలో స్పందించి మా సిబ్బంది, మా ఎస్ఐ వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ఆనరబుల్ మ్యాజిస్ట్రేట్ తర్వాత